शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वर स्वरूपमैन सभकु नमस्कारं। మానుడు స్వీకరించిన అవతారాల్లో అత్యంత ప్రధానమైనటువంటి అవతారములలో ఒకటిగా చెప్పబడేటటువంటి అవతారం వామనావతారం. ఆయన సాక్షాత్ లక్ష్మీనాథుడు. లక్ష్మీనాథుడైనటువంటి వాడు అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడే, కానీ ఆయన ఒకరి దగ్గర దరిద్రుడిలా, భాగవతంలోనే వాడిన మాట, దరిద్రుడిలా చేయి చాపి యాచించవలసిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా సరే కిందకి దిగి వచ్చి భక్తులను ఎంత ఆదుకుంటాడు అన్నదానికి పరాకాష్ఠ వామనమూర్తి యొక్క వృత్తాంతం. పోతనగారు అందులో ఆంధ్రీకరించినప్పుడు అత్యంత హృద్యంగా ఆంధ్రీకరించారు. ఒకానొకప్పుడు విరోచనుని యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి దేవతల మీద యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసి సాధ్యం కాక ఓడిపోయి తిరిగి వచ్చాడు. రాక్షసులు కేవలం తమ బలం వల్ల మాత్రమే దేవతల్ని గెలవడం సాధ్యం కాదు అని గుర్తెరిగి ఆయన గురువుగారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసమని నిరంతరం గురుశుశ్రూష చేశాడు. అలా నిరంతరం గురుశుశ్రూష చేసినటువంటి కారణం చేత శుక్రాచార్యుల వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గురువు ఎక్కడ ఉన్నా గురువే. శుక్రుడు కూడా సామాన్యుడు కాడు, మహానుభావుడైన బృహస్పతి అంతటి వాడు తన యొక్క కుమారుణ్ణి చదువు నేర్పించడం కోసమని శుక్రాచార్యుల వారి వద్దకు పంపించాడు. అటువంటి శుక్రాచార్యుల వారు శుశ్రూష చేసినటువంటి తన శిష్యుడైన బలిచక్రవర్తి యొక్క భక్తి ప్రపత్తులకు సంతోషించినటువంటి వాడై విశ్వజిత్ యాగాన్ని చేయించాడు. సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రక్రియ ఏది అంటే యజ్ఞం. ఆ యజ్ఞమునకే యాగము అని పేరు. ఆ యజ్ఞము అనేటటువంటి ప్రక్రియని పరమేశ్వరుడు కూడా ఎంత గౌరవిస్తాడంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణం చేతనైనా యజ్ఞం మధ్యలో కొంతసేపు ఆపవలసి వస్తే భగవానుడిచ్చేటటువంటి మొదటి ఆదేశం ఏది అంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయమని చెప్తాడు. యజ్ఞ ప్రక్రియ సనాతన ధర్మానికి అంతటికీ కూడా మూలమై ఉంటుంది. అందుకే
అసలు సనాతన ధర్మం యొక్క జీవనాడి ఎక్కడుంటుంది కర్మకాండలో అంటే అగ్నిహోత్రము ద్వారా భగవంతుణ్ణి ఆరాధన చేయడంలో ఉంటుంది. ఆ అగ్నిముఖంగా ఇచ్చేటటువంటి హవిస్సు దేవతలకు అందుతుంది. యజ్ఞము ద్వారా సాధించుకోలేని ప్రయోజనం ఉండదు. అందుకే యజ్ఞము బహుళార్థ సాధకము, అనేక విధములైనటువంటి ప్రయోజనాల్ని వనగూడుస్తుంది. ఒకటి, ఇహమును సాధిస్తుంది. ఇక్కడ మనకి ఏం కావాలో వాటన్నిటినీ కూడా చేకూర్చి పెట్టగలిగినటువంటి సాధనము యజ్ఞమే. వర్షాలు పడాలన్నా, ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా, యజ్ఞం చేసి మనం అగ్నిముఖంగా ఇచ్చినటువంటి హవిస్సు చేత తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహమే దానికి కారణమై ఉంటుంది. అలాగే పుణ్యాన్ని సంపాదించుకుని ఊర్ధ్వలోకవాసం చెయ్యాలి అన్నా కూడా యజ్ఞయాగాది క్రతువులే కారణమవుతాయి. అందుకే ఎవరు ఇంద్రపదవిని అధిష్ఠిస్తాడు అంటే 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్రపదవిని అధిష్ఠిస్తాడు. అలాగే చిత్తశుద్ధికి కారణం ఏదై ఉంటుంది అంటే యజ్ఞమే కారణమవుతుంది. ఆ చిత్తశుద్ధియే జ్ఞానాన్ని పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షానికి కారణమవుతుంది. అందుకే యజ్ఞము బహుళార్థ సాధకము. ఆ యజ్ఞము వలన ఈ కోరిక మాత్రమే నెరవేరుతుంది, ఈ కోరిక నెరవేరదు అనేటటువంటిది లేదు. అసలు నేను పరమ యథార్థం ఒకటి మాట్లాడవలసి వస్తే చాతుర్వర్ణములకు కూడా అగ్నిహోత్రం విధింపబడింది. అయితే ఎవరు ఎలా అగ్నిహోత్రం చెయ్యాలి అనేటటువంటి దాంట్లో విధానం మారుతుందంతే. కాబట్టి అంత శక్తివంతము, అంత పరమ పవిత్రమైనటువంటిది యజ్ఞము. ఆ యజ్ఞము ఎవరు చేస్తున్నారు, ఏ ప్రయోజనానికి చేస్తున్నారు అన్నదానితో సంబంధం ఉండదు. ఆ యజ్ఞపురుషుడైనటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి కామితములు వనగూడుతాయి. అందుకే శుక్రాచార్యుల వారు విశ్వజిత్ అనబడేటటువంటి యాగం చేయించాడు. అంటే ఆ యజ్ఞము చేసినటువంటి కారణం చేత యజమాని అయినటువంటి బలిచక్రవర్తి ఏ స్థితిని పొందుతాడు అంటే ఆయనని ఎదిరించగలిగినటువంటి వాడు ఈ విశ్వమునందుండడు. ఈ విశ్వమునంతటినీ కూడా గెలవగలిగినటువంటి స్థితిని ఆయన పొందుతాడు. ఆ యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తవగానే యజ్ఞంలోంచి ఒక బంగారు రథం, బంగారు బట్ట కప్పినటువంటిది పైకొచ్చింది. ఆ రథానికి దివ్యమైనటువంటి అశ్వములు పూంచబడి ఉన్నాయి. సింహము కేతనము గుర్తుగా కలిగినటువంటి ఒక జెండా, అందులోంచి బలిచక్రవర్తి మెడలో వేసుకోవలసినటువంటి పుష్పహారం, ఆయన చేతులకు పెట్టుకోవలసినటువంటి కంకణాలు, ఆయన వాడవలసినటువంటి ఖడ్గం, 2 అమ్ముల పొదులు, ఆయన యొక్క ధనస్సు, అన్నీ యజ్ఞప్రసాదంగా పైకొచ్చాయి. అందుకే మనకి సనాతన ధర్మంలో ఒక విషయాన్ని ప్రధానంగా చెప్తారు, ఐశ్వర్యమునకు కారణమేది అంటే అగ్నిహోత్రమే. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసిన కారణం చేత ఐశ్వర్యం వస్తుంది. శ్రియమిచ్చేత్ హుతాశన అని, హుతాశనుని యొక్క అనుగ్రహము చేత ఐశ్వర్యము. కాబట్టి ఎప్పుడైతే యుద్ధ సంభారములన్నీ అందులోంచి పైకొచ్చాయో వెంటనే బలిచక్రవర్తి యుద్ధ సంరంభం ప్రారంభం చేశాడు. దేవేంద్రుడి మీదకి బయలుదేరాడు. ఒక పురాణం మనం చదివేటప్పుడు మన నిత్య జీవితంలో ఏదైనా ఒక ప్రధానమైన కార్యాన్ని ప్రారంభం చెయ్యడానికి ముందు అనుసరించవలసినటువంటి విధి విధానములు వర్ణింపబడతాయి. బలిచక్రవర్తి యుద్ధానికి వెంటనే బయలుదేరలేదు. బయలుదేరే ముందు బ్రాహ్మణుల్ని పిలిచి భూరిదానములు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని అందుకున్నాడు. దానితో పాటుగా పెద్దలైన వారందరికీ నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకున్నాడు. తన కులదైవం ఎవరున్నారో పరంపరాగతంగా పూజింపబడినటువంటి కులదైవాన్ని ఆరాధన చేశాడు. గురువైనటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. ఇప్పుడు బాహ్యమునందు ఉండేటటువంటి సాధనములు బుద్ధి యందు ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించి విజయాన్ని సాధించాలి అనేటటువంటి సంబంధంగా ప్రచోదనం పొందాలి అంటే ఈ ఆశీర్వచనముల యొక్క బలం తోడు కావాలి. అందుకే ఈ ఆశీర్వచనముల బలంతో ఆ దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి
స్వర్గలోకం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. వస్తున్నటువంటి బలిచక్రవర్తి యొక్క తేజస్సుని చూశాడు దేవేంద్రుడు. చూసి ఈ మధ్యకాలంలోనే మనతో యుద్ధం చేసి ఓడిపోయి వెళ్ళిపోయినటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు తిరిగి ఇంత బలాన్ని పుంజుకుని మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడు అంటే వెనక ఖచ్చితంగా ఏదో ఒక బలవత్తరమైనటువంటి కారణం ఉండి తీరాలి, లేకపోతే దుర్నిరీక్షమైనటువంటి తేజస్సుతో యుద్ధానికి రాలేడు. కాబట్టి ఇప్పుడు నేను నాగురు అయినటువంటి బృహస్పతిని సంప్రదించాలి అని ఆయన బృహస్పతిని సంప్రదించాడు. బృహస్పతి అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. ఎక్కడ ఏ గురువు చెప్పినా అలాగే ఉంటుంది. ఆయన అన్నారు, యుద్ధం అనేటటువంటిది సంభవించినప్పుడు ఉభయపక్షముల యొక్క బలాబలములను మొట్టమొదట అంచనా వేసుకోవాలి. నేను గెలవగలను అనుకుంటే యుద్ధానికి వెళ్ళాలి, కాదు సమానమైనటువంటి బలము నిష్కారణంగా జనక్షయమవుతుంది అనుకుంటే సంధి చేసుకోవాలి. అసలు యుద్ధంలో మనం ఎదిరించలేము అని అనుకున్నప్పుడు శత్రువు పొరపాటు చేసే వరకు తాను కష్టానికి ఊర్చి దూరంగా తొలగిపోవాలి. ప్రస్తుతం కాలం బలిచక్రవర్తికి అనుకూలంగా ఉంది. కారణం, బలిచక్రవర్తి పట్ల గురువైనటువంటి శుక్రాచార్యుల వారు విశేషమైనటువంటి అనుగ్రహశక్తితో ఉన్నాడు. అటువంటి గురువు విశ్వజిత్యాగం చేయించి ఉండగా ఆయన యొక్క ఆశీర్వచనము తోడై ఉండగా బలిచక్రవర్తిని నిర్జించడం సాధ్యం కాదు, అథవా ఆయన్ని ఓడించడం కూడా కుదరదు. ఎప్పుడు బలిచక్రవర్తిని నువ్వు గెలవగలవు? ఏ బ్రాహ్మణుల యొక్క సహకారంతో, భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణుల సహకారంతో ఇవాళ బలిచక్రవర్తి ఇటువంటి స్థాయికి ఎదగగలిగాడో, ఏ గురువుగారి యొక్క ఆశీర్వచనం బలిచక్రవర్తిని ఇంతటి సమున్నతమైనటువంటి స్థితికి చేర్చిందో, వాళ్ల పట్ల ధిక్కార ధోరణితో ప్రవర్తిస్తాడు. ఒకనొకప్పుడు గురువు చెప్పినటువంటి మాట అవదల దాల్చడు. గురువుగారు చెప్పినటువంటి మాట ఉచితమా అనుచితమా ఆలోచించేటటువంటి స్వాతంత్ర్యము శిష్యుడు పొందకూడదు. ఎందుకంటే లోకంలో ఒక ప్రధానమైనటువంటి నానుడి ఉంది. ప్రపంచంలో ఎవరు చెప్పనివ్వండి, అది సలహా అవుతుంది. ఎందుచేత అంటే 8 సంవత్సరముల వయస్సు దాటిన తర్వాత తండ్రి కూడా కొడుకుతో ఒక స్నేహితుడితో ప్రవర్తించినట్లు ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ కారణం చేత ఎవరు చెప్పినా సలహా. ఒక్క గురువుగారు ఏదైనా మాట చెప్పారనుకోండి, అది శాసనం. గురువుగారు ఇలా అన్నారు అంతే, అది అలాగే ఉండాలి. అంతేకాని దాన్ని ఇంకొకలా ఈషన్మాత్రం మార్చే ప్రయత్నం కూడా శిష్యుడు చెయ్యకూడదు. అలా చేస్తున్నాడు అంటే ఆయన బుద్ధి యందు అధ్యవసాయము పెరగవలసిన అవసరం ఉన్నది అని గుర్తు. అందుకే గురువుది ఆజ్ఞ. అలా ఎవరు ఒడంబడి ఉంటాడో, ఎవడు ఔదల దాలుస్తాడో, ఆ శిష్యుడు దినదిన ప్రవర్ధమానమవుతాడు. అందుకే గురువుగారు చెప్పిన సలహా అన్న మాట లోకంలో లేదు. గురువుగారు ఏది చెప్పినా ఆజ్ఞగానే శిష్యులు స్వీకరిస్తారు. ఆ కారణం చేత బలిచక్రవర్తి కూడా గురువుగారి మాటని ఆజ్ఞగా స్వీకరించవలసి ఉంటుంది. ఇప్పుడు ఇంత సేవిస్తున్నాడు, కానీ రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. పైగా ఉపాధి రీత్యా రాక్షస ఉపాధి. ఈ కారణం రీత్యా ఎప్పుడో అప్పుడు గురువుని తిరస్కరిస్తాడు. గురువుగారు ఒక మాట చెప్తే అలా కుదరదులేండి గురువుగారు అంటాడు. ఎప్పుడు గురువు యొక్క ఆజ్ఞ ధిక్కరించాడో అప్పుడు గురువుకి ఆగ్రహం కలుగుతుంది. గురువుకి ఆగ్రహం కలిగిన ఉత్తర క్షణంలో ఎంత స్థానానికి ఎదిగాడో అంత స్థానం నుంచి కింద పడిపోతాడు. అది తనంత తాను కల్పించుకుంటాడు. గురు శిష్యుల మధ్యలోకి నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి బలిచక్రవర్తి తనంత తానుగా గురువుల యొక్క అనుగ్రహాన్ని కోల్పోయే పర్యంతము నువ్వు వెళ్ళి ఎక్కడో అక్కడ తలదాచుకో. కాలం కలిసి వచ్చే వరకు వంగి ఉండడంలో దోషం లేదు. పురాణంలో మనం ప్రధానంగా నేర్చుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. క్షమాసత్యం, క్షమాదానం, క్షమా యశ అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. ఓర్పు అనేటటువంటిది మనిషికి అత్యంత అవసరం. అన్ని వేళలా